భద్రాచలం పోరుబాటు పట్టనుందా ప్రభుత్వ నిర్ణయం ఈ ప్రాంత ప్రజలకు నచ్చడం లేదా అంటే అవుననే సమాధానమే వస్తోంది తాము విడిపోం కలిసే ఉంటామని అంటున్నారు అసలు ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయం ఏమిటి భద్రాచలం వాసులు ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భద్రాచలం గ్రామ పంచాయతీని మూడుగా విభజించి భద్రాచలం సీతారాం నగర్ శాంతి నగర్ గ్రామ పంచాయతీలుగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు జీవో కూడా జారీ చేసింది అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని ఇక్కడి ప్రాంత ప్రజలు అఖిలపక్ష నేతలు వ్యతిరేకిస్తున్నారు రాష్ట్ర విభజన సమయంలోనే కాదు రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లాలు మండలాలు పంచాయతీల విభజన సమయంలోనూ పూర్తిగా నష్టపోయిన ప్రాంతం ఏదైనా ఉందా అంటే అది భద్రాచలమే అని అంటున్నారు ఇప్పటికే రెండు మండలాలు ములుగు జిల్లాలోకి వెళ్లాయని ఇప్పుడు పంచాయతీల విభజన పేరుతో భద్రాచలాన్ని మూడు ముక్కలు చేయొద్దంటున్నారు జీవోను వెంటనే రద్దు చేయాలని అఖిల పక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు ఉన్నటువంటి గ్రామ బాగుండేది దాన్ని జీపీలుగా మార్చి భద్రచల చరిత్రను చరిత్ర హీనం చేస్తున్నటువంటి చెప్పే రోజులు దగ్గరకు వచ్చినాయి భద్రజల ప్రజలు ఎవరు కూడా దీన్ని స్వాగతించారు రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే భద్రాచలానికి ప్రకటించిన వెయ్యి కోట్ల నిధుల ఊసే ఎత్తడం లేదంటున్నారు దీనికి తోడు ఇప్పుడు పుండు మీద కారం చల్లినట్టు ఈ ప్రాంత ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా భద్రాచలం పంచాయతీని ముక్కలు చేయడం తగదంటున్నారు అలాగే పట్టణ అభివృద్ధికి వెయ్యి కోట్లు ఇస్తానని చెప్పి ఆయన మీడియా పరంగా ప్రకటించి వెళ్ళిపోవడం జరిగింది ఆ వంద కోట్లు ప్రణాళిక లేదు వెయ్యి కోట్లు ప్రణాళిక లేదు ఊరికే మాటల గారడి తప్ప భద్రాచలానికి ఇద్దరు కూడా ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని భద్రాచలాన్ని ఒకే గ్రామ పంచాయతీగా కొనసాగించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటున్నారు అఖిలపక్ష నేతలు